194.5 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలు ధ్వంసం. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం. గూడెం కొత్తవీధి మండలం మెండిగడ్డ పంచాయతీ బురుగుపాకల మేతిగడ్డ తొట్లగొంది గుడివాడ వనజ లింగం గ్రామాలలో 139 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాలలో మొత్తం 55.5 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. విశాఖపట్నం జిల్లాలో ఈరోజు మొత్తం 194.5 ఎకరాల్లో ఉన్న గంజాయిని జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్, ఎస్సీబి జేడీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఎస్సీబి ఇతర శాఖల అధికారుల సమన్వయంతో సిఐ జీకే వీధి జి అశోక్ కుమార్ తదితరులు గంజాయి ధ్వంసంలో పాల్గొన్నారు. సరదా కోసం శరీరంలోకి గాలి నింపి చంపేశారు. సరదా కోసం కొంతమంది విపరీత బుద్ధితో ప్రవర్తిస్తూ ఎదుటివారి ప్రాణాలు తీసి రాక్షసానందం పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తి శరీరంలోకి బలవంతంగా గాలి నింపుతూ మరణించేలా చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో రెహమత్ అలీ వర్కర్ పనిచేస్తున్నాడు. నవంబర్ 16న నైట్ డ్యూటీ చేయడానికి రెహమత్ మిల్లుకు వెళ్లాడు. రెహమత్ రి తోటి వర్కర్లు కొద్దిసేపు ఆట పట్టించారు. మొబైల్ దొంగల గుట్టురట్టు 4 ముఠా గ్యాంగుల నుంచి 92 సెల్ ఫోన్లు స్వాధీనం. ప్రజల దృష్టి మళ్లించి చాకచక్యంగా సెల్ ఫోన్లను దొంగలిస్తున్న 4 ముఠాలను ఈస్ట్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 9 మంది నిందితుల నుంచి 92 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 12 లక్షలకు పైగానే ఉంటుందని, త్వరలోనే సంబంధిత బాధితులకు అందజేస్తామని సిపి అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు బషీర్బాగ్లో నగర పోలీస్ స్టేషన్ కమిషనరేట్ కార్యక్రమంలో ఆయన ఈ 4 ముఠా గ్యాంగుల వివరాలు వెల్లడించారు. నగరంలోని హఫీజ్ బాబా నగర్కు చెందిన మహమ్మద్ అలీ, మహమ్మద్ ఖాన్, అమీర్ ఖాన్లను గతంలోనే నేర చరిత్ర ఉంది. వీరు గతేడాది జైలు నుంచి విడుదలై ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలను కిరాయికి తీసుకుని చకచక్యంగా సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు.